అందరికీ నమస్కారం అందరూ ఇష్టంగా తినే ఆలు ఫ్రైని ఎప్పటిలా కాకుండా చెట్టినాడు మసాలాతో స్పైసీగా మరింత టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినపప్పు వేసి నెమ్మదిగా వేయించాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మూడు కాశ్మీరీ ఎండుమిర్చి నాలుగు రెగ్యులర్గా వాడుకునే ఎండుమిర్చీలు కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూను ధనియాలు చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులు కొద్దిగా పువ్వు రెండు లవంగాలు వేసి ఇవి కూడా కొంచెంసేపు వేగనివ్వాలి తర్వాత ఒక స్పూను నువ్వులు అర స్పూను సోంపు అర స్పూను జీలకర్ర వేసి అన్నీ కమ్మటి వాసన వచ్చే వరకు వేయించిన తర్వాత చివరిలో ఒక స్పూను ఎండు కొబ్బరి పొడి వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా చిన్న చిన్న బంగాళదుంపల్ని పైన తొక్క తీసి ఇవి చక్కగా ఉడికి మసాలా లోపలి వరకు వెళ్లేలా ఫోర్క్తో ఘాట్లు పెట్టి నీళ్లలో మరోసారి కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో రెండు స్పూన్ల నూనె కాగిన తర్వాత ఒక స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర ఒక స్పూను మినపప్పు ఐదారు దంచిన వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వాలి వెల్లుల్లి తినని వాళ్లు స్కిప్ చేసేయచ్చు తాలింపు వేగిన తర్వాత దుంపల్ని వేసి ఐదు నిమిషాల పాటు మంట హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి సేపు వేయించి ఇవి లోపలి వరకు ఉడకడం కోసం మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఫ్రై క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు నూనె మరికొంచెం ఎక్కువ వేసుకొని మూత పెట్టకుండా కొంచెం ఎక్కువసేపు వేయించుకోవాలి ఇవి చక్కగా కుక్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి అలాగే పావు పసుపు వేసి వీటికి మసాలా బాగా పట్టే వరకు రెండు మూడు నిమిషాల పాటు వేయించి చివరిలో కొద్దిగా కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకోవడమే రసం పప్పుచారు లాంటి వాటితో సైడ్ డిష్లా తినడానికి ఎంతో స్పైసీగా మంచి ఫ్లేవర్తో మరింత రుచిగా ఉండే ఈ చెట్టినాడు మసాలా ఆలూ ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్